పాకిస్తాన్ ఈ పేరు చెబితే చాలు ఇప్పుడు భారత్ లో ప్రతి ఒక్కరి గుండె ప్రతీకారంతో రగిలిపోతుంది యూరిలో భారత ఆర్మీ క్యాంప్ పై ఉగ్రవాదులను ఉసిగొల్పి మన సైనికుల ప్రాణాలను బలిగొన్న ఆ దేశానికి తగిన బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు దేశంలోని మెజారిటీ ప్రజలైతే ఏకంగా పాక్ పైకి సైనిక బలగాలను పంపాలని కోరుకుంటున్నారు పుల్వామా ఘటన తరువాత పాకిస్తాన్ ను ఏకాకిని చేసేందుకు భారత్ వీలున్నన్ని దౌత్య మార్గాల్లో ప్రయత్నాలు చేస్తోంది ఇప్పటికే చైనా మినహా దాదాపు అన్ని ప్రధాన దేశాలు భారత్కు సంపూర్ణ మద్దతును ప్రకటించాయి అయితే దౌత్యపరమైన దెబ్బ కొడితే దీని ప్రభావం ఉన్మాదపు పాక్పై కనిపించేందుకు సమయం పడుతుంది కానీ 40 మంది సహచరుల ప్రాణాలను తీసిన పాక్పై ప్రతీకారం తీర్చుకునేందుకు భద్రతా దళాల రక్తం మరుగుతోంది జరిగే ప్రతి దాడి వెనుక పాక్ హస్తం ఉంటోందని స్పష్టమైన ఆధారాలు లభించాక కూడా ఇంకా చేతులు ముడుచుకొని కూర్చోవాలా అంటూ బలగాలు ప్రశ్నిస్తున్నాయి ఇలా ఎన్నేళ్లు ఉన్మాద పొరుగు దేశం ఆగడాలను సహించాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల పని పట్టడానికి సైన్యానికి పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ప్రకటించడంతో మిలిటరీ తన ముందున్న మార్గాలను విస్తృతంగా పరిశీలిస్తోంది చర్యలకు అన్ని రకాల దౌత్య మార్గాలను పరిశీలిస్తూనే అవసరమైతే దాడి చేసేందుకు భారత్ సిద్ధంగా ఉంది ఈ వ్యూహంలో భాగంగానే ఇండియన్ ఆర్మీ ఇప్పటికే సరిహద్దుల్లో 150 యుద్ధ విమానాలను మోహరించింది భారత్ వాయుసేన సత్తచాటేలా వాయుశక్తి విన్యాసాలు చేయాలని కొద్ది నెలల క్రితమే భారత్ భావించింది ఇందుకోసమే జాగ్వార్ ఫైటర్ విమానాలు మిరాజ్ 2000 విమానాలను మల్టీరోల్ జెట్స్ను మోహరించింది విన్యాసాల కోసం మోహరించిన ఈ యుద్ధ విమానాలతోనే ఇప్పుడు పాక్పై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తోంది పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించకుండా కఠినమైన చర్యలను తీసుకునే దిశగా భారత్ అడుగులు వేస్తూ ఉండడంతో పాక్ సైతం అప్రమత్తమైంది కశ్మీర్లో ఉన్న ఉగ్రవాదుల్ని వెనక్కి రప్పిస్తోంది ఎన్నో ఉగ్రవాద శిబిరాలను మూసివేస్తోంది ప్రతీకార దాడుల కోసం సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంతో ఉగ్రవాద స్థావరాలే భారత్ మొదటి టార్గెట్ అని గుర్తించిన పాక్ సరిహద్దులను ఖాళీ చేస్తోంది మన ఆర్మీ పాక్ భూభాగంలోకి ప్రవేశించకుండానే అత్యాధునిక యుద్ధ విమానాలతో పాక్ దిమ్మ తిరిగేలా దాడులు చేయడంతో పాటుగా సూటిగా పయనించే గైడెడ్ బాంబులు క్షిపణులు అమర్చిన సుకోయ్ 30 ఎంకేఐ మిరాజ్ 2000 జాగ్వార్ ఫైటర్ విమానాలను ప్రయోగించి ఉగ్రవాదుల కీలక స్థావరాలను ధ్వంసం చేయవచ్చు ఇప్పటికే సైనిక విన్యాసాల కోసం సరిహద్దులో విమానాలు మోహరించి ఉండడంతో ఈ దాడుల్ని చేసేందుకు పెద్ద సమయం కూడా పట్టదు భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలకు కారణం పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఆ ప్రాంతంలో నిర్దేశిత లక్ష్యాలపై వైమానిక దాడులు లేదంటే బ్రహ్మోక్షిపణితో దాడికి పాల్పడడం చేస్తే దాయాది తోకముడవడం ఖాయం సరిహద్దులో సైన్యాన్ని మోహరించి నెల రోజులకు పైగా నిర్విరామంగా కాల్పులకు దిగితే భారతీయ సైనికులకు భద్రత ఉంటుంది భారత ప్రభుత్వం ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా సైన్యాన్ని మోహరించింది 2016లో ఉరిలో సైనిక శిబిరంపై దాడి చేశాక పీఓజేకేలోని ఉగ్రవాద శిబిరాలపై ప్రత్యేక బలగాలు మెరుపుదాడులకు పాల్పడినట్లుగా మరోసారి సర్జికల్ స్ట్రైక్స్తో ఉగ్ర స్థావరాలపై దాడులకు పాల్పడడం చేయాలనుకుంటే సర్జికల్ స్ట్రైక్స్పై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి గతంలో చేసిన ఈ తరహా దాడుల వల్ల పాక్కు బుద్ధి రాకపోగా వరుసగా దాడులకు పాల్పడుతోంది అందుకే పాక్ మిలిటరీపైనే నేరుగా దాడులు చేసి ఉగ్రవాదుల్ని ప్రేరేపించకుండా కట్టడి చేయాలని అభిప్రాయం వ్యక్తమవుతోంది పూంచ్ ఊడి పట్టణాలను కలిపే కీలకమైన హజీపీర్ మార్గం ద్వారా చొరబాట్లు అత్యధికంగా ఉంటున్నాయి 1965 పాక్ యుద్ధం తరువాత జరిగిన ఒప్పందంలో భాగంగా భారత్ తన దళాన్ని అక్కడి నుంచి ఉపసంహరించింది ఆ అవకాశాన్ని వినియోగించుకుని పాక్ ఉగ్రవాదుల్ని మన దేశంలోకి పంపిస్తోంది ఆ ప్రాంతంలో మళ్లీ సైన్యాన్ని మోహరించి చొరబాట్లను అణచివేయవచ్చు జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ను భారత్కు తీసుకొచ్చేలా అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావడం ఇస్లామాబాద్లో భారత హై కమిషనర్ అజయ్ బిస్రాయ్ వెనక్కి పిలిపించడం ద్వారా దౌత్యపరంగా పాక్ను ఒంటరి చేసేందుకు ఇప్పటికే పావులు కదుపుతోంది